ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సార్, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగురాతాడు. ఆర్మీలో జాయిన్ అయినప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను సార్. మిస్ అమ్మ విషయంలో మీ ప్రవర్తన చూస్తుంటే చాలా కొత్తగా కనిపిస్తున్నారు సార్. డ్రాయింగ్ చార్ట్ని పొరపాటున కూడా మిస్ అమ్మ కాల్చదని మీకు కూడా తెలుసు. కానీ మీరంత కటుగా ఎందుకు మాట్లాడారో తెలియటం లేదు సార్. ఏ ఆడపిల్లకైనా అత్తగారింట్లో ఉంటేనే మర్యాద దక్కుతుంది అంటారు. మిస్ అమ్మకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి సార్. ఈ ఇల్లు కోల్పోయిన సంతోషాన్ని తిరిగి తీసుకొనొచ్చి అందరిలో ఉండిపోయిన వెళ్ళి తిని తీర్చేస్తుంది. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి సార్. మిస్ అమ్మ పుట్టింట్లో ఉంటే పరువు మాత్రమే పోతుంది. ఈ ఇంట్లో నా దగ్గర ఉంటే తన ప్రాణాలే పోతాయి రాతోడు. ఒక ఆడపిల్లకి నా వలనే కష్టం వస్తుందని తెలిసి చూస్తూ ఎలా ఊరుకోవాలో తెలియక మిస్ అమ్మని నాకు ఈ ఇంటికి దూరంగా పంపించేయాలని చూస్తున్నాను రాతోడు. నేను మిస్ అమ్మ మెడలో కట్టింది తాళి కాదు, తన ప్రాణాలు తీసే ఉరితాడు. ఆరుని చంపినవాడు మిస్ అమ్మ నా భార్య అవ్వగానే తనని చంపాలని చూస్తున్నాడు. తను ప్రాణాలతో ఉండాలంటే నాకు దూరంగా ఉండాలి. ఆరుని చంపిన వాణ్ణి, చంపమని చెప్పిన వాణ్ణి పట్టుకునే వరకు మిస్ అమ్మ ఈ ఇంటికి నాకు దూరంగా ఉండటమే తనకి రక్ష. మిస్ అమ్మ తప్పే ఉందమ్ము, మిస్ అమ్మ తెలియకుండా ఏమి చేయలేదమ్ము. అన్నీ తెలిసే నా డ్రాయింగ్ కూడా కాల్చేసింది. లేదంజు, నాకెందుకో మిస్ అమ్మ మాటల్లో నిజాయితీ ఉందనిపిస్తుంది. మనం తనతో మాట్లాడటం లేదని నిజంగా చాలా బాధపడుతుంది. అదంతా ఉట్టి యాక్టింగే అక్క. డాడీ ఇంట్లో ఉండనివ్వడం లేదు కదా, అందుకే మనల్ని మంచి చేసుకోవాలని చూస్తుంది. అప్పుడు మనం వెళ్ళి డాడీతో మిస్ అమ్మని ఇక్కడే ఉంచమని అడుగుతాం. అది మిస్ అమ్మ ప్లాను. అయ్యో, మీకెలా చెప్పాలో అర్థం కావడం లేదే. ఈ ఒక్కసారికి మిస్ అమ్మకి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం. ఈసారి కూడా మిస్ అమ్మ మనల్ని మోసం చేస్తే ఇక మీరన్నట్టే మనం మిస్ అమ్మతో మాట్లాడటం వద్దు. ఓహో, నువ్వు మిస్ అమ్మతో మాట్లాడాలని ఫిక్స్ అయిపోయావన్నమాట. అది రాన్నేలు అక్క మిస్ అమ్మ పార్టీ అని ఇండైరెక్ట్ గా చెప్తుంది. అంజు, అది కూడా చెప్పగక్క. మిస్ అమ్మ చేతుల్లో మళ్ళీ మోసపోయానని చెప్పి అప్పుడు మాట్లాడదాం. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.